వైరాగ్యంతోనే మన సమాజం ప్రారంభమైంది అసలు. మన చుట్టూ అదే కదా ప్రొనౌన్సియేషన్. వైరాగ్యం ముందర వచ్చింది, తర్వాత ధనాశ తర్వాత వచ్చింది మనకి. చాలా దేశాల్లో ధనాశ ధనం మీద కోరిక, అధికారం మీద కోరిక వచ్చి ఎప్పుడో 1000లో ఒకటికి ఎప్పుడో తర్వాత వైరాగ్యం వచ్చి ఉండొచ్చు. మొదటి వైరాగ్యంతో ప్రారంభమైంది మన సంస్కృతి. బ్రహ్మదేవుడు తమ్మండవరు కొడుకుల్ని కన్నాడు. మానసిక మనసుపుత్రులే వాళ్ళు మహర్షులు. మీరు సంతానం వృద్ధి చేసుకోండి, భూమి అంతా ఆక్రమించండి, కోట్ల కొద్ది పక్షుల కొద్ది సంతానం కానండి అని చెప్తే వాళ్ళు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆ భూలోకంలోకి ఆ సంసారంలోకి ఆ సుఖాలు కూడా మిమ్మల్ని పొమ్మంటారా, మేమేం తప్పు చేశాము, మిమ్మల్ని ఎదిగి సంసారంలో పడేస్తావు తండ్రి మమ్మల్ని క్షమించు అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నారు. ఏమంటారు వాళ్ళు మళ్ళీ తొమ్మంది కొద్ది కన్నా మీరు చేయండి, కనీసం సంతానం కనండి. భూమి పశువులతో పక్షులతో ఉండి అరణ్యాలు ఉన్నాయి, అదంతా జనపదాలు చేయండి. నేను సంతానం కంటే ఆ సంతానానికి నేను వేద మార్గం చేస్తాను. జీవులందరూ కూడా ముక్తి పొందుతారు. జీవులు ముక్తి కొరకు ఈ సృష్టి చేశాను నేను. నిద్రావస్థలో ఉన్న జీవులతోటి మీరు సంతానం కణాలు కనవద్దంటే ఆ జీవులు శరీరాలు ఎక్కడి నుంచి వస్తాయి? జీవకోటికి శరీరాలు ఇవ్వడం కొరకై సంతానం కనాలి. అందుకని బహుశ్రావం కదా ఏకాని అంటే అనేక మంది సంతానాన్ని కనడం. ఎందుకంటే మన కొడుకులు అందరూ రాజ్యాలు సంపాదిస్తారు, మనకి వార్ధక్యంలో డబ్బిస్తారని కాదు. ఎంతమందిని పిల్లలు కన్నామో అంతమంది జీవులకు శాస్త్రీయం ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తారు కదా దాతలు అయితే. గుడ్డ లేని వాళ్ళకి మీరు గుడ్డలు దానం చేస్తారు కదా. శరీరం లేని జీవులకు శరీరాలు ఇవ్వద్దా? అందుకని సంతానం కనాలి. అది దాతృత్వం. అది నా కొరకు కాదు. ఆ జీవులు ఎవరో వాళ్ళెవరు, మనకేం చేస్తారు వాళ్ళు, మనకి ఏమవుతారు వాళ్ళు, మన ఇంట్లో పుట్టడం చేస్తారు. నాది అనుకుంటే నాది అవుతారా? వాళ్ళు పుట్టిన సంవత్సరం లోపలే వాడు అన్నం వాడు తింటాడు, వాడు కడుపు నొప్పి వాడికే, వాడి సుఖం వాడికి, వాడి ఇష్టం వాడికి, వాడి అయిష్టం వాడికి, అన్ని వాడు స్వతంత్రుడేనా? నాదంటే ఏముంది అక్కడ? తల్లిగర్భం నుంచి వచ్చాడు అంటే అప్పుడే మన వస్తువు మోసం బయటకు పంపించిన తర్వాత వాడు వాడే, నేను నేనే. ఇంట్లో జరిగినటువంటి మహా గొప్ప పుణ్యకార్యం ఏంటంటే ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టిస్తే ఇంత పుణ్యం అయితే, అన్నం లేని వాడికి అన్నం పెడితే పుణ్యం అయితే, బట్ట లేని వాడికి బట్ట ఇస్తే పుణ్యం అయితే, శరీరం కోసం ఎదురు చూసేటటువంటి జీవకోటికి శరీరం ఇవ్వడం ఎంత పుణ్యం అని చెప్పండి. ఆ దృష్టితో ఆలోచించండి. అందుకని బ్రహ్మదేవుడు పుణ్యం చేస్తామన్నాడు. అయ్యా పుణ్యం చేస్తాం, అనేక మంది జీవులకి సంతానం ఇస్తాం. పుణ్యానికి సుఖం ఫలం అంటారు, పుణ్యానికి సుఖం వస్తుంది ఫలం. ఎందుకు దాన్ని ఏం చేసుకోమంటావు అంటాడు బ్రహ్మదేవుడు. వాళ్ళని నవబ్రహ్మలు అంటారు. క్షత్రియ మరియు మొదలైన వాళ్ళందరూ తమ్ముడు ఋషుని అన్నారు. రెండోసారి తపస్సు అన్నారు. రెండోసారి మూడోసారి మళ్ళీ నారదుడు వెళ్ళి ఆయన అప్పటికే తపస్సులో ఉన్నాడు. నారదుడు ఏక బ్రహ్మలోకంలో కదలకుండా ఒక చోట ఉన్నాడు నారదుడు. ఆ క్షణం వరకు ఇట్లా తిరుగుబోతుగా లేడు. ఈ నారదుడు వెళ్ళి తండ్రి సృష్టించాడు బాగానే ఉంది, మీరెందుకు నరకంలో పడతాడు ఈ సంసారంలో, పిల్లల్ని కనబడ్డాడు ఆయన, నేను చూడండి ఎంత ఆనందంగా ఉన్నాను, మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎంత బాగున్నారు అని చెప్పాడు. అంటే వాళ్ళు కమండలాలు చేతులు పట్టుకుని పోవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుని పిలిచి, నేను నా ఉద్దేశం ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి, వీళ్ళకి జ్ఞానం కావాలని నువ్వు చెప్తున్నావు, ప్రపంచంలో జీవుల మాట ఏమిటి, నేను తండ్రిని జీవకోటికి బ్రహ్మను, నేను వీళ్ళకి తండ్రిని కాదు, జీవుల కొరకే సృష్టి చేశాను, అదిగా లోకాలన్నీ చూడు, 7 లోకాలు ఉన్నాయి, భూలోకం, భూర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనవలోకం, తపోలోకం, ఇవి తప్పాలి. ఈ కింద నుంచి పైకి రావాలి జీవకోటి, వాళ్ళకి సహాయం చేసే దిక్కు ఎవరు? నువ్వు తపస్సులు చేసుకుని సుఖపడితే నీ జ్ఞానం వచ్చి ఆనందంగా ఉంటే, జ్ఞానం లేకుండా కష్టపడుతూ నిద్రావస్థలో ఉండే జీవకోటి, పశు శరీరాల్లో ఉండే జీవకోటి ఎవరు దారి చూపిస్తారు? నా ఉద్దేశం తెలియకుండా వీళ్ళకి నువ్వు జ్ఞాన బోధ చేశావు. నువ్వు నా ఉద్దేశాన్ని వ్యతిరేకం వెళ్ళావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాను. ఎప్పుడు ఒక రోజు ఒక గంట కూడా ఒక చోట ఉండవు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు.
తిరగడం కూడా ఈ లోకాలను కూడా తిరుగుతున్నావు, ఈ చంద్రలోకాలను తిరుగుతూనే ఉంటాయి. నీకు ఇదే శాపం, నీకు నరకం లేదు, నీకు అజ్ఞానం లేదు, జీవముద్రలు ఎక్కడ నీ పని చేయ. ఏ స్వామి నేను పొరపాటు చేశాను, నాకు ఎంత అర్థం కాలేదు, మరి ఏమిటి నాకంటే ఎక్కువ నారాయణ స్వామిని చేస్తూ ఉండు, లోకక్షేమం కోసం, దేవతల క్షేమం కోసం, ధర్మం యొక్క క్షేమం కోసం ఏదో అక్కడక్కడ తంపులు పెట్టేది, చెడ్డపేరు తెచ్చుకుని పోతుంది, కానీ మంచి పని చేస్తూ ఉంటావు. మంచి పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే నేరం లేదు, చెడ్డ పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే పాపం. అర్థం చేయకూడదు, చెడ్డ పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే పాపం పోతుంది. పాపం మంచి పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే పాపం లేదు, ఏం నష్టం? చెడ్డ పేరు పెట్టి నేను చెడ్డవాడు అన్నవాడి దోషం వస్తుంది. మంచి పని చేసినప్పుడు చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎవరికో దోషం, నీకు కాదు. చెడ్డ పని చేసినప్పుడు మంచి పేరు తెచ్చుకుంటే నీకే దోషం. ఇంతే కదా ధర్మం, అది తెలిసిన మాటలు ఇవి. ఇది కాబట్టి నీ చెడ్డ పేరు వచ్చినా మంచి పని చేస్తూ ఉండిపో. ఈ నవబ్రహ్మల్ని సంతాన కణం అంటే అప్పుడు వాళ్ళు సంతానంగా అన్నారు. ప్రజాపతిలో వాళ్ళ కుమార్తెను కని వీళ్ళకి ఇచ్చారు. ఆ కాలంలో దక్ష ప్రజాపతి వరకు కూడా అప్పుడు ప్రజాపతులందరూ కూడా స్త్రీ పురుషుల యొక్క సంబంధం లేకుండానే సంతానం మనస్సులోనే కన్నారు. వాళ్ళు దక్ష ప్రజాపతి తర్వాతనే స్త్రీ పురుషుల యొక్క సంబంధం వల్ల పిల్లలు సంతానం కలిగింది. దక్ష ప్రజాపతి తర్వాత పురాణం క్లియర్ గా చెప్తారు. ఒక్క వాక్యం ఉంది ఎక్కడో అమ్మలో మత్స్య పురాణంలో, అమ్మ వాక్యం మిస్ అయితే పోయినట్టు ఇంపార్టెంట్ వాక్యం. అందుకనే ఆయన వాళ్ళ సంతానం కన్నప్పుడు వాళ్ళందరికీ ప్రారంభంలో పుట్టగానే వైరాగ్యం వచ్చింది. ఆయన ఆర్య చేత సంతానం కదా, కాబట్టి ఆర్య ధర్మంలో ప్రారంభంలో మొదట ఉన్నటువంటిది స్టార్టింగ్ పాయింట్ వైరాగ్యమే. స్టార్టింగ్ పాయింట్ వైరాగ్యం. ఈ దేశంలో చాలా నాగరికత పెరిగి సివిలైజేషను, రిలీజన్ ఇవన్నీ మతం పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకనాడు వైరాగ్యం జ్ఞానం నేర్చుకున్నారు అని చెప్పకూడదు. వైరాగ్యం జ్ఞానంతో ప్రారంభించి అజ్ఞానంలోకి వచ్చినటువంటి ప్రజలు అన్నారు. ఈరోజు కూడా ఆ వైరాగ్య జ్ఞానం ఉన్నది నాది కాదనుకోవడం, సన్నిహించడం, తపస్సులు పోవడం ఈనాడు కూడా ఇప్పటికీ కూడా ఆ జ్యోతి ఆగిపోకుండా ఉన్నది. ఇప్పుడు కూడా ఉన్నారు, మీరే ఉన్నారు. ఏంటి మీ కోరిక? ఏం లేదు, నేను చాలా మంది కోరికలు ఉన్నాయి, మీరెందుకు లేదు? ఇది ఆర్య ధర్మం. ఆ వెలుగు పోకుండా ఇప్పటికీ ఉంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి సహజంగా లోపల నిజంగా ఉండే గుణం ఏమో వైరాగ్యం, ఎక్కడో ఎవరినో చూసి నేర్చుకునేదేమో అజ్ఞానం, ధనకాంక్ష, ఇవన్నీ కూడా ఎవరి వల్లనో చూస్తే ఇమిటేషన్. సో వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫాల్స్ ఇగ్నోరెన్స్ డీలింగ్ క్లౌడింగ్ అవర్ న్యాచురల్ విత్. న్యాచురల్ విజ్డమ్ ఈజ్ ది ల్యాంప్ ఇన్ యూ దట్ ఈస్ బర్నింగ్. దాని మీద ఫాల్స్ క్లౌడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎక్వైర్ ఫ్రమ్ అదర్ ద ఇమిటేషన్ అది సపరవు. ఇదే ఆర్యధర్మం. నిజంగా చెప్తే మీరు ఈ భారతదేశం ఎక్కడికైనా పోయి ఏ గ్రామానికైనా పోయి చూడండి, ఎక్కడికి పోయినా ఇది మాట. మొట్టమొదటి కాశీ వెళ్ళినప్పుడు నేను 1965లో 14 రోజులు ఉన్నాను, మంచి ఎండలు. అదే అక్కడ యజ్ఞం చేశాను 14 రోజులు. అలా జ్ఞానవాద దగ్గర హోమాలు చేసుకుంటూ వచ్చాను. ఒక స్వామీజీ వచ్చాడు. నా భార్య ఏం చేసేదంటే రోజు ఒక సత్రంలో పెద్ద ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రాండ్గా ఉంది తీసుకున్నాను, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతైనా సరే సుఖంగా ఉండాలి. కష్టపడడం, చెట్లు ఎదగడం అలవాట్లేదు. అంతమైతే చెట్లు ఎందుకంటే చెట్లు లేకపోయినా నీళ్ళు లేకపోయినా ఉండొచ్చు. అక్కడ మధ్యాహ్నం హోమం పొద్దున్న 8 గంటలకే వెళ్ళిపోయాను. ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళిపోయి అక్కడ నేను వెళ్ళిన సెకండ్ హోమం అంతా చేసుకుని అక్కడ కూర్చున్నాను. హోమం అంతా తర్వాత మనంతా కూర్చున్నాను రాజసేపు అక్కడ. అన్నీ ఇంటికి పోయి భోజనం చేసి తొందర ఎక్కడైనా 2 అయిపోయింది, 2:30 అది భోజనం. కానీ తెలిసారు స్వామీజీ ఒక నిలబడి ఉన్నాడు. హీరాజే అప్పు అన్నాడు. నమస్కారం, ప్రణామం అన్నాను, దాన్ని పెట్టాను పెద్దవాడు. కూర్చున్నాగా కూర్చున్నా, ఆయన దాన్ని పెట్టాను, ఆయన పక్కన కూర్చున్నా. ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి ఇష్టపడంటే నాకు 35 ఏళ్ళకు పూర్వం
సత్రంలో అక్కడంటే అక్కడ తిండి అక్కడ తిండేరు కదా వాళ్ళు భిక్షాలను మరియు మడిగా అవుతారుగా పెట్టారు
అలా పెట్టేవాళ్ళు దొరికితే తింటారు. మరి అయితే మీరు ఎక్కడున్నారు, ఏమిటి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారా? రేపటి నుంచి మా మేము ఇక్కడ లాడ్జీలో ఉన్నాం, ఫలానా దత్తంలో లక్ష్మీరామ్ ధర్మశాల సైట్ ఫ్లోర్ అంతా మేము చేస్తున్నాం, మీరు మా ఇంటికి స్టే చేయండి, రాత్రి కూడా మా ఇంటికి వెళ్ళాలనుకోండి. ఇద్దరు రోజు రెండు మాటలు తింటే అలవాటు అవుతుంది, కష్టం అవుతుంది. రేపు మళ్ళీ మూడు రోజులు అయిన తర్వాత పూర్వాశ్రమం మీరు పూర్వం ఎక్కడున్నారని అడగకూడదు ఆయన, ఆయనే చెప్పాడు. నేను పోస్ట్ మాస్టర్ జనరల్ చేశానన్నాడు. పోస్ట్ మాస్టర్ జనరల్ చేసి ఇంట్లో బ్యాంకులో ఒక 1000 రూపాయలు తెచ్చుకుని ఉండొచ్చు కదా, అది పెట్టుకుంటే అది దోషం అని చెప్పి అన్న దొరికితే తింటాను లేకపోతే లేదని సన్యాసం ఇవ్వచ్చాడు. వైరాగ్యం అంటే ఆయన ఆశ్చర్య. పోస్ట్ మాస్టర్ జనరల్ ఎక్కడ బెంగళూరులో ఎక్కడ చేశాడు, ఒక్కొక్కడికి ఏమైనా అయ్యే సార్ కరెక్ట్, ఒక్కొక్కడికి ఏమైనా పెద్ద పెట్టాడు, ఒక పిల్లలందరూ బాగున్నారు, ఏమి లేకుండా వచ్చాడు. ఎక్కడుంటారంటే అలా సత్రంలో చిన్న రూమ్ ఇచ్చారు, అక్కడ ఉంటాను, అన్నం చేస్తాను, గంగా స్నానం చేస్తాను. ఇది ఇప్పటికి వచ్చి ఎన్నాళ్ళు అయింది, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, పిల్లలు 10 సంవత్సరాలకి మీరు ఇలా ఉంటున్నారంటే అన్నం ఎంత కావాలో అంత పెడుతుంది అన్నప్పుడు, ఎంత ఎక్కువ తింటే నాకు దెబ్బ చేస్తుందని కొద్దిగా పెడుతుంది, మితంగా పెడుతుంది, నాకు అజీర్ణం రాకుండా దెబ్బ చేయకుండా కరెక్ట్గా మెజర్ చేసి మీరు భోజనం పెడుతుంది, ఎంత జాగ్రత్త నా మీద ఆవిడకి అంటాడు ఆయన. ఎందుకంటే జాగ్రత్త నా మీద నన్ను తీసుకో, నన్ను పోనీ అంటే ఉండదంటుంది. నేను పంచగద్ద ఘాట్కి వెళ్ళి శైలజ స్వామి దర్శనం చేస్తూ ఉంటాను, వారన్నమాట పరిగెత్తాలంటే ఆయన పంచగద్ద ఘాట్లో ఆయన సమాధి ఉంది, 280 సంవత్సరాలు జీవించాలి మహాయోగేశ్వరుడు, ఇది ఆయన పిక్చర్ ఇస్తాను మర్చిపోకుండా రేపు తీసుకోండి. ఆయన జ్ఞాని, ఆయన దర్శనం చేస్తున్నాను, శివుడికి వెళ్ళి దర్శనం చేస్తాను. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని ఉంటాడు ఆయన, ఆయనకి దర్శనం అవుతుంది ఈ స్వామికి, తపస్సు బాగా చేసుకున్నాడు, అర్థపదలు తప్ప చేశాడు, కళ్ళు మూసుకుని ఉంటాడు. నన్ను కళ్ళు తెరిచి ఏ రోజు ఆయన కళ్ళు తెరిచి నన్ను చూస్తాడో ఆ రోజు ఆఖరి పోతున్నాడు, అంతవరకు ఇలా చూస్తూ ఉంటాను ఆయన. అన్నప్పుడేమో నవ్వుతో ఏదో పెడుతుంది, అమ్మదేమో దయ, తనదేమో మౌనం, ఎట్లా ఉంది ఇది మన ప్రపంచం నాకు అర్థం కావటం లేదా చెప్పాడు. వైరాగ్యం అంటే ఎంత ఓపికగా ఉన్నాడు అని, ఎన్ని జన్మల కర్మ ఇక్కడ స్వయం కావాలో అంతవరకు. కానీ మీరు ఉద్యోగం చేసినప్పుడు ఏమైనా తప్పులు ఏం చేయలేదు, ఏం తప్పు చేయలేదు, ఒక చిన్న తప్పు కూడా చేయలేదు, తెలియకుండా జరిగినాయేమో తెలియదు, పూర్వ జన్మ కర్మ ఏమిటో అదే తెలియదు. మీకు ఏమైనా డబ్బు ఇస్తే దగ్గర పెట్టుకుంటారా, పోనీ కొంచెం నాకేం తీసుకుంటున్నాను అవసరం లేదు, నేను వదిలిపెట్టాను, బ్యాంకులో వేస్తాను, అవసరమైనప్పుడు ఎప్పుడైనా చూసుకుంటాను, నా బాధ అడిగాను, నాకు బ్యాంకులో వేస్తామండి, మీకు హాస్పిటల్ ఇస్తాం, ఎప్పుడైనా 10 రూపాయలు వాడుకోండి, కష్టం ఎందుకు పడాలి, శరీరం మీద శరీరం ఎందుకు కష్టపెడతారు, నాకు శరీరం కష్టపెట్టడం లేదు, అమ్మవారు నాకు రోజు పెడుతూ ఉంటుంది, వద్దంటే పెడుతుంది, కానీ ఎంత కావాలి అంతే పెడుతుంది. ఆ రోజు వచ్చి నా దగ్గర 2 రోజులు తిన్నాడు కదా, ఆ రోజు అంతే భోజనం, అంటే ముందు రోజు తీర్థం ప్రసాదం ఒక అరటి పండు నేను తీసుకున్నాడు, ఆ రోజు అంతే పెట్టింది అమ్మవారు, ఎక్కువ తింటే ఇవాళ నీకు పచ్చి ఉండడం మంచిది, నీకు చెందొద్దని అమ్మవారు, ప్రతిదీ అమ్మ చేస్తుందనే అని భావం, ప్రతిదీ ఈశ్వరుడు కళ్ళు తెరవడానికి ఏదో ఒక రోజు వస్తుందని నమ్మకం. అదే మన్నాడు మా ఇంటికి వస్తే వస్తేనే నేను నా స్వామి నేను ఇక్కడే ఉంటాను, మీరు మా ఇంటికి వెళ్ళండి, ఆ లాడ్జికి వెళ్ళండి, నా భార్య మీకు దిశ చేసి పెడుతుంది, మీ టైం 11:30 ఎప్పుడు మీ టైంకి వెళ్ళండి, ఆడ ఆ తర్వాత నాకు 3 గంటలు ప్రసాదం పట్టుకొస్తుంది ప్రధానం, రోజు రాత్రి భోజనం చేస్తాను, యజ్ఞం జరుగుతుంది, అది 13 రోజులు 12 రోజులు ఇది కార్యక్రమం. ఆయన ఇంకెవరిన తీసుకొచ్చాడు, ఇంకో తీసుకొచ్చాడు, ఆ గారిని నమస్కారం చేసి నిన్న పొరపాటు అయింది, నిన్న మీతో పాటు ఇంకెవరైనా ఉంటే తీసుకురావాలంటే చెప్పి చెప్పవలసింది, చెప్పడం మర్చిపోయినాను,
మీరు మా ఇంటి దయచేయండి తీసుకొచ్చారు చాలా సంతోషం అప్పుడు అన్నీ వండిపెట్టింది ఆయన కేరళ చేసేటప్పుడు మూడో రోజు నుంచి అప్పుడు చెప్పింది ఎంతమంది ఉన్నా తీసుకురండి ఏ తీసుకోలేదు ఎంతమంది ఉన్నా 10 మంది 20 మంది 100 మంది నాకు ముందరు చెప్పండి రాత్రంతా వంట చేస్తాను సమృద్ధిగా వస్తువులు జరుగుతాయి పోయింది ఎంతమంది అయినా చేస్తాను అమ్మా నువ్వు చేస్తావు నాకు ధర్మం ఉండాలి కదా ఒక్క మనిషి చేయటం తప్పు కావచ్చు నలుగురిని ముగ్గురిని రోజు తీసుకొచ్చాడు వాళ్ళందరూ సన్యాసులందరూ కూడా చెట్టుగా ఏదో ఒక ప్రసాదం తీసుకుని వెళ్ళారు అందరూ ఆశీర్వాదం చేశారు ఈయన నా భార్య ఇచ్చిన ఆశీర్వదం అమ్మా నీవు 6 నిమిషం కంటే టైం పట్టదు శరీరం వదిలిపెట్టడానికి ఇది నేను నీకు ఇచ్చే ఆశీర్వదం ఒక గంట కూడా నీకు మృత్యుకి టైం తీసుకోవు నువ్వు 6 నిమిషంలో పట్టాలి ఈ వరం ఇచ్చాడు ఆయన వాళ్ళకి ఏది మంచిదో జీవుడికి ఏది మంచిదో అది ఇవ్వడం కావాలంటారు కానీ నువ్వు బాగా పుత్ర పోతారు అభివృద్ధి ధనం అని ఎలాగా ఇస్తాడు భగవంతుడు అట్లా అనలేదు ఆయన సన్యాసం సన్యాసి ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది అంత అయిన తర్వాత నన్ను ఏం చెప్పాడో నన్ను గురించి అంత అయినాకే ఇది నేను తర్వాత నేను అక్కడ ధ్యానం చేసుకుంటే ఒక జ్ఞానవాక్యకి ఒక బలం అన్నమాట జ్ఞానవాక్య అంటే దానికి జాగ్రత్త పడి కూర్చున్నాను ఆయన జాగ్రత్త పడి కూర్చున్నాడు ఆయన చుట్టూ ప్రదర్శనం మనం చేయాలి అసలు జ్ఞానవాక్యకి జాగ్రత్త పడి ఉన్నారు కదా రెండు కలిపి చేయొచ్చు కదా అని నేను కళ్ళు తెచ్చేటప్పటికి నలుగురు ఉన్నారు ఈయన 3 ప్రదర్శనలు చేశాడు మీకు కూడా చేసినట్టు అవుతుంది ఈ జ్ఞానవాక్యకి చేసినట్టు అవుతుంది చిన్నవాడివి చూడు ఈ 32 సంవత్సరాల వయసులోనే ఉంటాడని చెప్తారు ఇలాగే ఉంటాడు నాకు ఆనందం కలుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఆయనకి ఏదో లేనివాడైతే ఇంత డబ్బు ఇస్తే స్తోత్రం చేస్తారు కానీ నా ఇదే అక్కర్లేదు కదా అందుకని ఆయన నేను ఇంకా తప్పసే ఇంకా తప్పసే నీకేం అక్కర్లేదు లోకాన్ని దారిపోయి ధర్మాన్ని దారిపోయి వైరాగ్యం ఈ దేశంలో అందరికీ వైరాగ్యం చెప్పాలి అంతకుముందు క్షత్రియ ధర్మం చెప్పాలి నేను ఇదే అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఆయనతో డిస్కస్ చేశానంట మన దేశం చరిత్ర బాగా చదువుకున్నాడు అప్పుడు డిస్కస్ చేశాడు హిస్టరీ చదువుకున్నాడు ఎన్ని హిస్టరీ కదో మైసూర్ హిస్టరీ 65లో ఆయన 75 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి ఏంటా వైరాగ్యం ఎట్లా వచ్చింది ఏ దేశంలో ఉన్నది ఇది విచిత్రమైనటువంటి సంస్కృతి మనది ఏం అవసరం లేదు అనగలేమిటి ప్రతి మనిషికి ధనం కదా కావాలి ప్రపంచం అంతా ఒక సంస్కృతి ధనం కావాలి భోగం కావాలి ఆస్తులు కావాలి అధికారాలు కావాలి కీర్తి కావాలి ఏ అక్కర్లేదనే వారు వీళ్ళొక్కరు దీన్ని ఏనాడు ఈ భూమి మీద ప్రచారం బాగా చేస్తారు చూడండి ఒక 30 సంవత్సరాల లోపలే ఈ భారతీయ సంస్కృతిలో వైరాగ్యం త్యాగము ఉన్నది త్యాగం చేయడం నిత్యార్థంగా ఉన్నది నాకు అవసరం లేదని మరొకటి ఇవ్వడం దేశానికి ఇవ్వడం ఈ ఉత్తమ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇదే మిగతా ప్రపంచంలో మిగతా సంస్కృతులు అన్నీ కూడా దీనికి జోహార్ అంటారు ఇది పెరుగుతుంది ఇంకా పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది అమెరికన్స్లో కూడా ఈ వైరాగ్యం వస్తుంది యూరోప్ లో ఈ వైరాగ్యం వస్తుంది రష్యాలో ఈ వైరాగ్యం వస్తుంది ముస్లిం వరల్డ్ లో వస్తుంది ఇది 35 సంవత్సరాలు జరగబోతుంది ఇది ఈ శతాబ్దంలో భవిష్యత్తు 2035కి వైరాగ్యం అనేటువంటిది భారతదేశాన్ని వచ్చి నేర్చుకున్న ఆ దేశాల్లో ఆశ్రమాలు పెట్టుకున్నట్టు ధన ఉపయోగం లేదు అధికారం ఎందుకు పనికిరాదు ఈ జ్ఞానం అంటే యూనివర్సిటీస్లో చదువుల్లో ఇంజనీరింగ్ అవి ఇవి చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు చేసిన తర్వాత కూడా చివరికి దీనివల్ల అంత ముఖ్యం కాదు నేను వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి వైరాగ్యమే అభయం అభయం భయం లేనటువంటిది వైరాగ్యం ధనం ఉంటే దొంగల భయం రాజు భయం ఉన్నారు ప్రభుత్వం ఎత్తుకుపోతుంది కారణం చూసినది విద్యా వాద భయం ఉన్నారు మీరు చాలా విద్యావంతులైతే ఎవరు వాదం చేస్తారో ఓడిపోతామని భయం వస్తుంది శాస్త్రంలో గట్టిగా చదువుకుంటే నాకంటే చదువుకునేవాడు వచ్చి నన్ను నీకు చదువు రాదని అంటాడేమో వాడు 4 క్వశ్చన్స్ వేసి నీకేం రాదని రుజువు చేస్తాడేమో విద్యా వాద భయం
Anak anak kamu, Raju Bhayam, Jogel Bhayam. Yavan anak kamu, Vatak Bhayam. Yavan mandi. Jogel ini ek Bhayam. Ugunata. Harivala ini ek Bhayam. Tum tiyak Bhayam. कौन सी ऐसी चीज है इसमें भयभीत नहीं है वैराग्य वैराग्य में अभय भय लेने देंगे अंधकार मन का अभय तुम दिए प्रभु का स्वामी क्या पहुंचा आई ना ना कनाडा लो लेटर रहा सर उसको 4-5 ईयर तरह मैं एड्रेस दिखता हूँ ये रोटे लेटर आई एम लीविंग माय बॉडी इन द ऑन द कमिंग महाशिवरात्रि द लॉर्ड ओपन्ड हिज आईज ఆయన కన్ను తెరిచారట సో నేను వెళ్ళిన 4 సంవత్సరాలకి నీ ఆవిడ పేరు రాశాడు గంగాదేవి శ్రీమతి గంగాదేవి అని ఈ రోటో లెటర్ ఉన్నాయి బయట దట్ స్వామి వన్ స్వామిజీ అని కాశీ కన్నడం ఆవిడకి రాశాడు నా కన్నడం రాదు కదా అక్కడికి రాశాడు ఇంగ్లీష్లో రాస్తే ఆయన నీకు చెప్తాడు నువ్వు కన్నడం రాస్తే నువ్వు ఆయన చెప్తావు కాబట్టి రాస్తున్నాను నాకు శిరాజ్యం అయింది సరిగా ఈ లెటర్ రాయడానికి 3 రోజులు ముందుగా శివాజ్ఞ అయింది నేను మహాశివరాత్రి నాడు కైలాసానికి వెళ్తాను నేను ఆజ్ఞ అండి కన్ను తెరిచాడు కన్ను మూసుకున్నాడు ఈ 4 కన్ను తెరవలేదా ఇలా జ్ఞానంలో రుజువు కనిపిస్తాడు ఆయనకి కన్ను తెరవడు 20 ఇయర్స్ ది తపస్సు కాసి 20 సంవత్సరాలు తపస్సు చేసిన రోజు నమస్కారం చేసినా కన్ను తెరవలేదు ఆ చివరికి ఒక రోజు చేశాడు ఫస్ట్ డే ఈ వ్యక్తి నీకు ఫస్ట్ లెటర్ నీకు రాస్తున్నాను అప్పుడు ఆయన ఎవరో చెప్పాడు నా కొడుకులు కోడలు వీళ్ళందరూ ఉన్నారు కలిసి వచ్చినా కూడా నా కోసం వెతవద్దు నా అడ్రస్ మీకు ఇవ్వను నేను చూడొద్దని ఆజ్ఞాపన ఎవరికి అడ్రస్ కూడా లేదు ఉన్నాడో లేదో నీకు ఎందుకు అలా ఇన్వెస్టిగేషన్ కూడా చేయకూడదు అదే విధంగా 65లో ఆయన చెప్పాడు 11,000 సన్యాసి ఉన్నారని చెప్పాడు కాదు ఎవరు ఉంటారు అంత జ్ఞానుడు కాకపోవచ్చు చదువు లేకపోవచ్చు ఆ కేటగిరీస్ మీదే రకరకాలు ఉంటారు అందరూ వైరాగ్యం కొనే వచ్చారు మొత్తాన్ని అందుకుడు కాదు కాకపోవచ్చు 11,000 సన్యాసి మీకు అన్నం ఎవరు పెడుతున్నారు అన్నపూర్ణ పెడుతున్నారు సమానంగా పెడుతుంది వారానికి 2 భోజనాలు 3 భోజనాలు ఇస్తుంది అంతే పెడుతుంది మీరు సన్యాసులు కడుపుండా రోజు పెళ్లి భోజనాలే పెడుతుంది మీరు పాడైపోతారా మీరు ఇక్కడికి వచ్చిన మోక్షాన్ని కదా మీరు చచ్చిపోకుండా ప్రాణం శరీరం బాగుండాలి కదా అందరికీ కొంచెం పెడుతూ ఉంటాను అని అమ్మాయి ఎంత దైవం మా మీద ఎంత క్లారిటీ హాస్పిటల్లో నర్సెస్ పెట్టినట్టు పచ్చం పెట్టినట్టు పెడుతుంది నమస్కారం కదా అండి కాశీ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ చాలా గొప్ప విచిత్రమైన పట్టణం అందరూ మేమనుకున్నాం కాశీలో గొప్ప ధర్మసత్రాలు ఉండేవి అందరికీ భోజనాలు పెట్టేవారు యాత్రికులకి హోటల్స్ లేవు కదా పూర్వం ఊరికైనా భోజనం పెట్టాలి కాశీ పోతే ఎవరు వచ్చినా రోజు లక్ష్మణి వచ్చినా లక్ష్మణికి భోజనం ఉండేది కాశీ హోటల్స్ లేవు తర్వాత సన్యాసులకి భోజనం పెట్టడం అంటే సృష్టిగా కోపోసం వడ్డించి జాగ్రత్తగా పెట్టాలి వాళ్ళు కూడా సన్యాసులకి భోజనం భిక్షావందనం చేసేటటువంటి ఆశ్రమాలు ఉన్నాయి ఊరు బయట చాలా కాజీ బయట చాలా ఆశ్రమాలు ఉంటాయి వాళ్ళకి లోటు లేకుండా జరిగేది ఈ 16 పైకి నేను వెళ్ళేటప్పటికీ అవి ఏం లేవు హోటల్స్ ఉన్నాయి ఎవరో ఉంటాను మా ఎవరో మాధవరి ఉన్నారు ఆయన చాలా పెద్ద ఇచ్చినని నేను రోజు భోజనం పెడతారంటే అందరికీ నేను ప్యాకప్ చేసి 500 మందికి ఇస్తారు 500 మందికి టికెట్ ముందరికి తీసుకోవాలట ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి 500 మందికి ఇస్తారు లేకపోతే ఎంతమంది వస్తారో ఎవరు వాళ్ళు కూడా ఎక్కడ తెలుస్తుంది డైలీ 500 పెట్టుకున్నారు అంటే ఈ సన్యాసులు మాత్రం అప్పుడు సన్యాసులు ఇలా మఠాల్లో పెట్టేవారు మాకు పెట్టేవారు లేరు అని విచారం పెట్టుకోలేదా ఇలా చెప్పాడు ఆయన అన్నపూర్ణ మాకు జాగ్రత్తగా పెడుతుందని చెప్పాడు కానీ ఆ కాలం బాగుండేది ఇప్పుడు పెట్టేవాళ్ళు లేరు అని మాట అనలేదు ఆయన
మరి ఎప్పుడు కాశీకి రాలేదా మీ కొడుకులు వాళ్ళెవరు? వచ్చారు. కనపడ్డారా? ఆ కనపడ్డారు. మరి ఏమన్నారు? నేను వాళ్ళకి కనపడలేదు. స్నానం చేస్తున్నట్టు అయినా స్నానం చేసేది వాళ్ళ కొడుకులు గొడవలు అందరూ వాళ్ళు వస్తున్నారు, అందరూ వెతుక్కుంటాం. దూరం చూసాట ఈయన వేరే దిక్కున వెళ్ళిపోయాడు కనపడుకున్నాడు. వాళ్ళకి చూసాట కనపడ్డారు. కనబడితే వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా మన వాళ్ళు కొడుకు పుట్టాడా? ఇదే కదా, వాడి వాడి డిగ్రీ వచ్చిందా, వీడికి ఉద్యోగం వచ్చిందా, సేవ చెప్పి అని మా మేనకు గారు కాదు ఉండేది. మా నాన్నగారు అందరికంటే చిన్న చెల్లెలు ఆవిడ అట్లాగా కృష్ణ చైతన్య మఠంలో చిట్టు నేనే సుభద్రమ్మ చిట్టు కృష్ణ మంత్ర ఉపదేశం కృష్ణమంత్ర ఉపదేశం తీసుకున్నది ఓనాడు వచ్చింది. ఆవిడ భర్త పోయినాడు. అన్నగారు నన్ను వెళ్ళమంటారా కృష్ణమంత్ర ఉపదేశం తీసుకుందామని అనుకుంటున్నాను. చైతన్య మహాప్రభు మన స్థానం నవద్వీపం మాయాపురి వెళ్ళాలని ఉంది, వెళ్తాం. అయితే మా ఫాదర్ గారు చెప్పారు నువ్వు వెళ్ళిన తర్వాత నీ అడ్రస్ కొడుకుంటుంది వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి కనబడుతుంది. ఈ కండిషన్లో ఈ ప్రపంచం అంతా మర్చిపోయి నువ్వు వెళ్ళు. అట్లాగే పూరి జగన్నాథ్లో ఒక 6 సంవత్సరాలు ఉంది, 12 సంవత్సరాలు ఎంతో మాయాపురిగా ఉంది. బెంగాలీలో మంచి పండితురాలు అయింది, బెంగాలీలో ఉపన్యాసం చెప్పారు. అంత పండితురాలు ఏంది ఆవిడ, క్షేత్ర సన్యాసిని అనేవారు ఆవిడ మాయాపురిలో. భగవంతుడు అక్కడ కూడా పరిచయం చేస్తారు. ఆవిడ చరిత్ర విచిత్రంగా ఉంటుంది చెప్పాను అన్నమాట. అక్కడ 12 సంవత్సరాలు అంటే అప్పుడు 18 ఇయర్స్ అయింది ఆవిడ తపస్సు. ఎవరొచ్చినా కూడా కనబడేది కాదు, గ్రామాలు సొంత గురించి ఎవరైనా వస్తే మాట్లాడేది సంతోషం వెళ్ళిపోయేది మౌనంగా ఉంటుంది. కృష్ణ చైతన్య మఠంలో మైలాపురిలో తపస్సు రోజు కృష్ణ పరమాత్మతో ధ్యానం చేసి మాట్లాడుతూ ఉండేది. గీత వాక్యాలు కృష్ణ భగవాన్ భగవాన్ ఆయన వాయిస్తో ఈవిడికి చెప్పాడు కొన్ని వాక్యాలు. షీ హర్డ్ ది వాయిస్ ఆఫ్ కృష్ణ గీతాలో. అట్ దట్ స్టేజ్ ఒకరోజు ఆవిడ స్వప్నం వచ్చేది, విష్ణు దర్శనం ఇచ్చి పూరి జగన్నాథంలో ఉన్నావు శ్రీరంగ ధామంలో నేను ఉన్నాను, వచ్చి నా దర్శనం చేసుకో అని ఇగ్నోర్ చేసి, ఇక్కడ లేదు అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడే ఉంటుంది అంతా ఒకటి. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి 5 రోజులు మళ్ళీ అదే స్వప్నం. అలా కరమ గురు ఉన్నారు, పెద్దవారు ఉంటారు అన్నమాట. ఆయన చాలా గురించి నియర్లీ 100 ఇయర్స్ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి దక్షిణదేశంలో శ్రీరంగంలో ఉండే శ్రీరంగనాథుడు వచ్చి అక్కడే రమ్మంటున్నాడు అంటే ఆయన గట్టిగా నవ్వాడు. నీకు పరీక్ష మొదలైంది అన్నాడు, నీకు టెస్ట్ మొదలైంది, కర్మ కర్మఫలం నేను వెనకాల వస్తోంది, నీ తప్ప దూరికపోదు, ఇది పరీక్ష నీకు. నీకు జ్ఞానోదయం కంప్లీట్గా ఉన్నదైతే ఇక్కడ నువ్వు నాకు వచ్చి కనపడ్డావు కదా, నన్ను ఎందుకు అక్కడ రమ్మంటావు అని అడగాలి. అడిగావా నువ్వు స్వప్నంలో? అడగలేదు. ఇంకా నువ్వు పొందలేదు అన్నమాట. పండిత స్వప్నంలోనే నువ్వు అడుగుండేదానివి అని ఒక పాయింట్ మళ్ళీ నేను అడగలేదు కదా. అయితే పరీక్ష అయితే నేను వెళ్ళాను అంతా ఒకటి ఇక్కడే ఉంది. అయితే అట్లా కాలేదు, మళ్ళీ స్వప్నం మళ్ళీ చేసింది. నాకు అశాంతిగా ఉంది, నాకు ఏదో బాధగా ఉంది, రమ్మంటున్నాడు స్వామి దర్శనం చేస్తున్నాను. ఒక్కరోజును శ్రీరంగంలో అలా చూసి నువ్వు చెప్పావు పిలిచావు దర్శనం చేస్తున్నాను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తాను, రిటర్న్ టికెట్ కొనుక్కొని వచ్చేస్తాను, నాకు ఆశ్చర్యం. ఆ గురుగారు అన్నాడు, ఇది బలియమ్మ కర్మఫలం నిన్ను వేధిస్తుంది, కర్మఫలాలు ఇంకా ఉన్నాయి నీవు, అయినా రంగరాముడు నిన్ను రక్షించుగాక ఆశీర్వదం ఇస్తాను, నువ్వు రాగలుగుతావని నేను అనుకోవటం లేదు అన్నాడు. భూమి మధ్య మధ్యగా అక్కడే ప్రాణం పోతే ఇంకా మంచిదే కదా, ఇక్కడా జరగదు
మళ్ళీ ఇక్కడికి రాలేవు, అక్కడ ఫోను పోలేవు, ఇవి వెళ్ళడం వెళ్ళడం నీ కర్మక్షయం కోసమే అక్కడికి పిలుస్తున్నాడు భగవంతుడు. అనుభవించు, చివరికి ఆయన నీకు ముక్తినిస్తాడు. ఇలా అంటే చాలా దుఃఖపడింది గురుగారు. ఇలా అన్నారు, ఎక్కాలి టికెట్ కొనుక్కుని మెడ్రాస్ వచ్చింది. మెడ్రాస్ నెక్స్ట్ ట్రైన్ శ్రీలంక వెళ్ళాలి. శ్రీనాథ్ పోయింది మెడ్రాస్లో స్టేషన్లో దిగింది. చిన్న సంచి భోజనం చేస్తుంది బాబు, జపమాలు చేస్తాం సంచి. తలుపు ట్రైన్ డోర్ ఓపెన్ అవ్వగానే ఆమెకు మూడో తమ్ముడు భార్య ఎదురుగుండా నిలబడింది. గుర్తుపట్టింది, సుభద్రమ్మ వదిన కదా నువ్వు, సుందరికి సుందరమ్మ కదా నువ్వు, అవును అనంతం భార్య సుందరమ్మ నువ్వేనా, 18 సంవత్సరాలు అయింది నేను చూసి ఎలా ఉన్నావు. మంచిదమ్మా, నేను ఇక నీతో నేను మాట్లాడను రేపెట్టాను. వదిన గారు మీరు ఎందుకు వచ్చారో ఎవరు నాకు తెలియదు. మీ తమ్ముడు చాలా డబ్బుగా ఉన్నాడు, మంత మీద ఉన్నాడు ఆయన. అప్పుడు తహసీల్దార్ చేస్తుండేవాడు ఆయన, సడన్ గా చేస్తుంది ఆయన. మీకోసం మీరు వచ్చి ఆయన ఆశ్రయించాలి, ఆయన చూడాలి. నేను రానమ్మా, నేను తమ్ముళ్ళు అక్కలు ఆవిడకి ఇద్దరు కొడుకులు కూర్చుళ్ళు, నేను వాళ్ళని కూడా చూడండి, వెళ్ళిపోతాను. శ్రీరంగం వెళ్ళాలి ఇప్పుడు ట్రైన్. శ్రీరంగం ట్రైన్ ఇప్పుడు లేదు, సాయంకాలం 8 గంటలకు ఉంది. ఇప్పుడు 9 అయింది, సరే ఎక్కడుంటారు, ఇంటికి రండి అని చూసి వెళ్ళండి. ఆయన వెళ్ళింది ఇంటికి వెళ్ళారు. అక్క నీ పట్టు నుంచి ఆవి వచ్చే పట్టుని వెళ్తాడు. నువ్వు పోవచ్చు, సెట్టుగా దాన్ని ఉండే కదా. చూడండి ఈ చిత్రం అట్లా అట్లాగా. అక్కడ ఉండగానే నేను ఇంకో 16 రోజులు శ్రీరంగం వెళ్ళలేదు, వెళ్ళలేదా తమ్ముడు. 18 డేస్ ఆయన వచ్చిపోయినాడు. ఆయన కొడుకు ఎక్కడో నెల్లూరులో హైస్కూల్ టీచర్ ఏదో ఉండేవాడు, ఆయన వాడొచ్చి నువ్వు వచ్చావని తెలిసి నేను చూడడానికి వచ్చాను అన్నారు. బంధువులు అందరూ వచ్చారు, ఒకటి కంట ఆపరేషన్, ఒకటి కాల ఆపరేషన్. మెడ్రాస్లో ఉంది, మెడ్రాస్లో 6 నెలలు ఉంది. ఉండగానే మా పెద్ద కూతురికి టైఫాయిడ్ వచ్చి 2 కళ్ళు పోయింది. ఆమె 5 పిల్లలు వచ్చి నాకు రక్షించాలి, తల్లి ఉండగా నన్ను వెళ్ళిపోతా అని నా కూతురు బలం ఉంది. ఏడుచింది, నేను ఒక గోడవరలో పడి చచ్చిపోతాను రాకపోతాను. ఏమంటారు అతనికి 18 సంవత్సరాలు బతికింది, 18 సంవత్సరాలు బతికింది. రోజు అంటుంది నన్ను ఇంత పరిచయం చేశాను, ఇంత పరిచయం చేశాను. భగవంతుడితో సంబంధం మాత్రం అట్లా ఆ సంబంధం వదలలేదు. నిరంతరం ధ్యానం తపస్సు చేస్తూనే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళేవాడిని, అత్త ఎట్లా ఉన్నావు, నువ్వే ఈ చేసావు మోసం అంటాను, నువ్వెవరో నాకు తెలుసు రా, నాకు చిన్నప్పటి నుంచి ఆయన మాత్రం అట్లాగే మాట్లాడింది. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు, మాట్లాడు మోసం. మా వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్స్ అందరూ నాతో వచ్చారు. నీ గురువు గారు అంటే అనుకుంటే మాయ, మహామాయ, నేను ఎవరో నీకు తెలియదు, మోసం చేస్తున్నాను, నమ్మకండి తెలియజెప్తే. మాయాపురి అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉండేది. అసలు ఆ శ్రీరంగం పోలేదండి చిత్రం. మెడ్రాస్ దాకా వచ్చి వెనక వెళ్ళగొట్టాడు ఆ దేవుడు. మరి అది ఏం పరీక్ష అంటే అక్కడ ప్రశ్న తత్వమే ఇక్కడికి పంపించింది. 18 సంవత్సరాలైన తర్వాత నేను ఎప్పుడు పోతాను, ఎప్పుడు పంపిస్తానని చెప్పి నేను పంపిస్తాను ఉండి అన్నాను. నేను ఓ రోజు సడన్గా ఎలా అర్థమని నాకు స్ఫూర్తి వచ్చింది. వెంటనే కార్ కొట్టించుకుని 6 o'clock కార్లోకి వచ్చిన వారంగా నుంచి ఆ విలేజ్కి వెళ్ళాను. ఆదివారం విశాఖపట్నం గోదావరి డిస్ట్రిక్ట్. అతను ఈ టైం వచ్చేసింది, చూడడానికి వచ్చాను, సిద్ధంగా ఉంటాను. దాన్ని ఆ మాట చెప్పేద్దాం గట్టిగా. నాకు ఉంటే చాలా పెద్దది, గట్టిగా 2 కాళ్ళు ఇలా పట్టుకుని ముందు పెట్టుకుని ఊళ్ళో పెట్టుకుని నా కర్మం తృప్తిలో పెట్టుకుంటాను. ఇన్నాళ్ళు నీకు దోవ కలిగింది, నా కర్మ అంతా అయిపోయింది కదా, అయిపోయింది. నన్ను ఎక్కడికి పంపిస్తావు, గోలోకం కదా నువ్వు కోరుకున్నావు, కైలాసం మీకు అక్కర్లేదు, వైకుంఠం అక్కర్లేదు, గోలోకం కదా నువ్వు ఎవరేది కోరుకుంటే అక్కడికి పోతా. పునర్జన్మ లేదు కదా, నీకు ఉండదు. అంటే అక్కడి నుంచి నేను లేచాను కుర్చీలోంచి
immediately, within half an hour, he lost his senses. ఏదో ఎవరినో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కృష్ణుడు వరధనం అయిపోయింది, ధ్యానం పోయింది, కూతురు బిడ్డలు ఎవరిని గుర్తుపట్టలేదు, మైండ్ వాజ్ లాస్ట్, మనసు పోయింది అప్పుడు, ఏదో సెన్సెస్ పోయింది. నేను చెప్పాను ఇవాళంతా ఉంటుంది ఎట్లాగా రేపు పొద్దున్న పోతుంది సిద్ధంగా ఉండండి చెప్పాను. అంత జపమాలు అక్కడ పారేసింది, స్నానం చేయలేదు. అక్కడి నుంచి అగ్గోలోకంలో కృష్ణుని అలా శ్లోకాలలో ఉన్నాడు పొద్దున్న పద్దెనిమిది సంవత్సరాలు కర్మత్వం కోసం నేను పంపించాలి. తపస్సుకు వెళ్ళి చేస్తే పరీక్ష, నేను నాకు పరీక్ష చేయొద్దు, ఐ నాట్ ఫిక్స్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ టెస్టింగ్ అని అంటే ఎగ్జామ్షన్ అది కూడా ఉంది అందులో విచిత్రం. మరి ఇంకోటి ఏ పరీక్ష లేకుండా తీసుకెళ్ళారు, ఏమిటి ఇంత ఇంత టెస్ట్ అలానే ఆ జీవుడు చిన్నగా గోలోకమే వెళ్ళింది, ఎక్కడికి పోలేదు, స్వర్గానికి పోలేదు, ఏ లోకం లేదు. ఆడి విశ్వాసం అంతా ఉద్యోగ నియమని ఇంత పెద్ద గ్రంథం ఆడి బెంగాలీ సంస్కృత గ్రంథం బెంగాలీ ట్రాన్స్లేషన్ లేదు తీసుకురేది. ఉజ్వల నీలమణి అంటే కృష్ణ ఉజ్వల నీలమణి చూడాలి. ఆ రూపమే చూసుకోండి, ఎప్పుడు ఆ రూపం కలిగి చూసేది. బ్లైండెడ్ డాక్టర్ అయిపోయింది కదా, వంట కూడా చేసింది, పిల్లలకి పెట్టింది, సంసారంలో చాకరీ అంతా చేసింది. ఒకళ్ళు ఉన్నారు పొలం అంది అంతా ఉన్నాయి, కానీ ఇంట్లో వంట ఆవిడ చేయాల్సింది. కర్మక్షయం ఆవిడకి చిన్నప్పటి నుంచి వేదాగ్యంలోనే ఉంది. శిశుభద్రం గారు ఆవిడకి ఎప్పుడూ దేని మీద మోహం లేదు, చాలా నగలవి పెట్టారు, బాగా ఉన్నది రాగం, ఆయనకే 100 ఎకరాల పొలం రాజించారు. తండ్రి గారే చెల్లెలు పెళ్లి చేస్తారు, 100 ఎకరాలు తీస్తారు, ఏమి ఏ కొరకు లేదు. ఆ 100 ఎకరాలు పోయింది, అసలు పోయింది, 3 నిమిషాలు కదా తయారు పెట్టారు, ఈ విచారం లేదు పోయింది కదా. నిశ్చితంగా ఉండి కాలం అంతా అలా గడిచింది. కాకపోతే జీవిత జగాలు భరించబుంటే మీరేళ్ళు కాసు కూడా బతుకుతుంది, బలి అన్నం తిని బతుకుతుంది, ప్రవర్తన స్మరించి ఒకరోజు బతికితే చాలన్నాడు. ఒక్కరోజు భగవంతుని ఆయన ఎంత పాపం చేసినా సరే ఒకరోజు ఈశ్వర ధ్యానం చేస్తే అది చాలు. ఏడు జీవితం అంతా తపస్సులో గడిచిన వాళ్ళు అందరూ లేరు. ఒకరోజు ధ్యానం చేసి జీవితం అంతా వ్యర్థంగా తిరిగి ఒకరోజు ధ్యానం చేసి ఈశ్వరిని చేరుకున్న వాళ్ళు ఉన్నారు. మీరేళ్ళంతా జీవితం అంతా తపస్సు చేసి పరీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది వేస్ట్ కాదు, వాళ్ళ జీవితాలు మనకి ఒక మార్గదర్శకం, మనకి ఎగ్జాంపుల్, వాళ్ళ చరిత్రలు మనకి మార్గదర్శకం. అందుకోసం ఇవన్నీ జరుగుతాయి. మా ఇంట్లోనే వీళ్ళని మా తల్లిగారు ఇస్తాను, అక్కగారు కాదు ఉండేది తల్లి తల్లిగారు మై మదర్స్ ఓన్లీ టూ సిస్టర్స్ మదర్ అఫ్కోర్స్ యూజర్ అని నథింగ్ టు సే అబౌట్ అండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆమె కూడా చాలా రుచి పడుతున్నాయి. 1935లో ఎవరైనా అప్పు కావాలని వస్తే 5 లక్షల రూపాయలు 24 గంటల్లో ఇచ్చేవాడు వడ్డీ. అంత డబ్బు దానికి మా పెద్దలు గారు భర్త 5 లక్షలు కావాలంటే నేను అక్కడ ఉన్నాను. ఇంటర్మీడియట్ సర్చ్ చేసినప్పుడు సహకారులు అందరూ వచ్చారు. నేనంటే జాయింట్గా 2 థియేటర్ బిల్డింగ్ 2 అమ్మకానికి వచ్చినాయి. మా దగ్గర ఏదో మొత్తం అంతా 6 లక్షలు చెప్తున్నారు, మాది అడ్వాన్స్ 1 లక్ష ఇచ్చాం. అది 10 డేస్ లోపల వాళ్ళు ఇవ్వకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది, 5 లక్షలు కావాలన్నారు. దాంట్లో ఇస్తాను నాకు ఆశ్చర్యం ఎంత డబ్బు ఉంది. రేపు ఎల్లుండి ఎల్లుండి పొద్దున్న రండి, మేమంతా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకురండి ఇస్తామన్నాడు. ఒక సినిమా థియేటరు, ఒక పెద్ద బిల్డింగ్ కలిపి 5 లాక్స్ బెగవాడలో సెంటర్లో 5 లాక్స్ క్యాష్ ఇచ్చాడు అన్నారు. క్యాష్ ఇచ్చాడు ఆయన అంత డబ్బు అండి. ఆయన ఆ రోజుల్లోనే 60 లక్షల రూపాయలు వడ్డీలు చేసేవాడు ఇష్టపడు. కానీ దీంట్లో తోట కూడా
మా పెద్దతల్లి గారికి ఏమే పరమ దురాది సన్యాసినారు మహానుభావరాలు షీ నెవర్ వాంటెడ్ ఎనీ పిల్లలు సన్ డాక్టర్ గ్రాండ్ చిల్డ్రన్ సో మచ్ ఆఫ్ హెల్త్ మేబీ మేజర్ బట్ సన్స్ వుడ్ నాట్ కీప్ కొడుకులు సరిగ్గా వెళ్ళటమే చూసుకుంటారా ఊరుకుంటారా ఖర్చు పెట్టించేవారు ఆమె మాత్రం చేపలు వేసుకుని తల కింద చెయ్యి పెట్టుకుని పడుతున్నారు రిపోర్ట్లో నా భర్త లేహత్వం ఉన్నది ధనం ఉంది 1000 రూపాయలు ఇవ్వకపోవచ్చు ఇది నాకు ఆయనే గురువు ధనం ఇస్తే భోగాలు ఉండేదాన్ని ఇవ్వకపోతే నాకే సర్వ లేకుండా పోయిన చిన్నప్పుడే ఈమె నా గురువు అనేది వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి దండం పెట్టి భాష్యం చదవడానికి వెళ్ళేది శంకర భాష్యం అనేది ఎప్పుడు నాతో చెప్తాడు నాకు 3 కొడుకులు ఉన్నారు ఒక కొడుకుని ఏదో దాకా పిలిచారు తల్లిదండ్రులు వాళ్ళెవరూ నా సంతానం కాదు నా చెల్లెలు కడుపుని పుట్టావు నువ్వు నాకు నువ్వే గురువు